సమయం అవుతుంది కరోనా వైరస్ వచ్చి చాలా మందికి అభ్యంతరం ఇబ్బంది కలిగించింది ఏది అయినప్పటికీ కూడా మనం సామాజిక దూరమును పాటించి అందరూ కూడా మాస్కులు వేసుకొని మన ఈ పెళ్లి విందులో పాలు పంపులు పొందాలని నా మనవి మరొకసారి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలని మనం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ యొక్క వివాహ సంబంధమైన ఈ ప్రక్రియ ఈ కార్యాన్ని బైబిల్ గ్రంథములో ఎవరు ప్రారంభించారు దేవుడు దానిని కొనసాగించేవాడిగా ఉన్నాడా లేదా ఈ వ్యవస్థ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా స్థాపించబడింది అనేది బైబిల్ గ్రంథములో దేవుడే వాటి గురించి వివరంగా తెలియపరుస్తూ ఉన్నాడైన ప్రతి వారు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి వారు అనే మాట ఏంటంటే ఎప్పుడండి మీరు ఒక ఇంటి వారు కాబోచున్నారు ఎప్పుడండి మీరు ఒక ఇంటికి వెళ్తారు అని అంటూ ఉంటారు పెద్దలు మరొకసారి మాట్లాడే మాట ఏమిటంటే ఏ వయసులో జరిగే అచ్చట ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది కాబట్టి అప్పుడే ఆ ఇద్దరు కూడా వివాహాన్ని చేయడానికి పెద్దలు నిశ్చయించి ముందుకు సాగుతూ ఉంటారు కొంతమంది అంటున్న మాట ఏమిటంటే ఏడు జోడు కూడా కావాలి ఇరువురు కూడా ఆ వయస్సు పరిపూర్ణమైనప్పుడు పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి అనేది చేయటానికి పెద్దలు నిశ్చయించి దానిని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఏ వయసులో జరిగే ఆ కార్యక్రమాన్ని ఆ వయసులో జరిగించక తప్పదు అని నేను మనవి చేస్తూ ఉంటున్నాను అయితే ఈ వ్యవస్థను ఈ పెళ్లి అనబడి ఈ వ్యవస్థను దేవుడే స్థాపించినట్టుగా నిర్మించినట్టుగా ఇంతవరకు చదవబడిన లేఖన భాగం ఆదికాండం 2:18-24 వచ్చిన భాగం వరకు మనం చదువుకుంటే ఆ వచ్చిన భాగంలో దేవుడు కుటుంబ వ్యవస్థను స్థాపించాడని ఒకరి కొరకు మరొకరిని దేవుడు సృష్టించాడు కలుగు చేశాడని ఒకరి కొరకు మరొకరు ఏర్పాటు చేయబడి ఉన్నారని బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉందన్నమాట దేవుడు బాధ్యత కలిగిన వాడు స్త్రీని పురుషుని దేవుడు కలుగు చేసిన తర్వాత వారి యొక్క జీవిత విధానాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలో దేవుడే దాన్ని ఏర్పాటు చేసి పెట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం లోకంలో చాలా బంధుత్వాలు బాంధవ్యాలు ఉన్నాయి అన్న తమ్ముడు అక్క చెల్లి చిన్నాన్న పెదనాన్న అనే బాంధవ్యాలు మనం చాలాసార్లు లోకంలో చూస్తూ ఉంటున్నాం అందరికీ అవసరమే అందరూ కావాలి అయితే బైబిల్ గ్రంథములో భార్య భర్త అనే బంధం అది గొప్పది అమోఘమైందని మనం గమనించాలి ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో అన్ని కార్యాలలో కార్యక్రమాలలో ఎవరు ఒక వ్యక్తితో జీవితాంతం తోడుగా ఉంటారు అని అంటే కట్టుకున్న ఏమండి భార్య మాత్రమే కట్టుకున్న భర్త మాత్రమే అంతవరకు ఉండగలిగిన ఆ కృప దేవుడు మనుషుని యొక్క జీవితంలో ప్రసాదించాడని మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి అంతేకాదు కానీ కుటుంబ వ్యవస్థలో కొన్ని నియమాలు పురుషుడు స్త్రీ కలిగి జీవించాలి కుటుంబ విధానాలు అనేవి దేవుడు ఏర్పాటు చేసి పెట్టిన తర్వాత ఆ కుటుంబాలు చక్కగా ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మనం ఇంకా చూసినట్లయితే ఇరువురు కూడా ఎక్కడెక్కడో పుట్టారు ఎక్కడెక్కడో పెరిగారు ఎవరికి ఎవరు ఏమవుతారు ఎవరికి కూడా తెలియనే తెలియదన్నమాట అందుకనే ఆ చిన్న బాబు పాప అపూర్ణ అనబడే ఆ ఇరువురు సహోదరి సహోదరులు కూడా దేవుని యొక్క వాక్యం చేత ఈ కార్యక్రమం చేత వారిద్దరూ కొద్ది నిమిషాల తర్వాత ఒకటి కాబోతున్నారు ఆ కాబోతున్న ఆ సమయాన్ని దేవుడు ఏ విధంగా మలిచాడు అంటే అనేక మందికి కనుల విందుగా ఈ యొక్క కొత్త చెరుకుపల్లి ఈ గ్రామంలో రెండు కుటుంబాల వారు రెండు వర్గాల వారు ఇరువురు కుటుంబాల వారు కలిసి ఒకటి అవటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క బంధమే ఈ వివాహము ఈ పెళ్లి అనేది మనము అర్థం చేసుకోవాలి రెండు కుటుంబాలు మాత్రమే కాదు ఇరువురు వ్యక్తులు కలుస్తున్నారు ఇరువురు వ్యక్తులు మాత్రమే కాదు రెండు మనసులు కూడా కలుస్తున్నాయి అని మనము గమనించి అర్థం చేసుకోవాలి అంతకు మునుపు చిన్నబాబు వేరు
కూర్ణ వేరు. అయితే పెళ్ళైన తర్వాత మాత్రం ఇరువురు కూడా ఒకటిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. 1+1=2 అంటాం మనం. అయితే బైబిల్ యొక్క ప్రిన్సిపల్, బైబిల్ సిద్ధాంతం, బైబిల్ యొక్క చట్టంలా ఏం చెప్తుందంటే 1+1=1 అని బైబిల్ గ్రంథం ఆ విధంగా ఇరువురిని కూడా వ్యాఖ్యానిస్తూ ఉందన్నమాట. ఒక డెసిషన్ తీసుకునే ముందు, ఒక కార్యాన్ని కార్యకలాపాన్ని ముందుకు కొనసాగించే ముందు ఇరువురు కూడా ఒక మనస్సు కలిగి ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక విధానము కలిగి ఉండాలి, ఒక పద్ధతి, ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కుటుంబము ఏమండి 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, ఆ విధంగా ఫలించడానికి దేవుడు తప్పనిసరిగా ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేసే అవకాశం ఉందని మనం ఈ విధంగా గమనించి ఆలోచించాలి. ఎందుకంటే ఏమండి పెళ్ళి సంబంధం చూసినప్పుడు స్త్రీలు పురుషులు అనేక మంది వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళు వెళ్తారు, స్నేహితులు వెళ్తారు, ఏమండి సొంత తమ్ములు, అన్న, చెల్లెళ్ళు, అక్కలు, మామలు అందరూ వెళ్తారు. కానీ మనం ఎవరము కూడా వారిని చూడం, కానీ ఒకరిని మరొకరు చూసుకునేది ఎవరంటే ఏమండి ఆ పురుషుడు ఆ స్త్రీ మాత్రమే చూసుకుంటూ ఉంటారన్నమాట. ఈ రోజున అనేక మంది వివాహం యొక్క జీవితాలలో కొంతమంది మోడర్న్ గా అయిపోయింది అన్నమాట. కొంతమంది చూసుకున్న తర్వాత చెబుతూ ఉంటారు, కొంతమంది ఏమండి అన్ని చూసుకున్న తర్వాత ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం దైవికంగా సాంప్రదాయబద్ధంగా కుటుంబాలను మెప్పించి కుటుంబాల యొక్క ఆదేశాల మేరకు 2 కుటుంబాలుగా అవడానికి అనేక మంది చేసే పని ఏమిటంటే ఇరుపక్షాల వారు కూడా సమ్మతిని బట్టి ఆ విధంగా 2 కుటుంబాల ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏమండి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పురుషుడు ఏమండి పైనుండి క్రిందకు చూస్తూ ఉంటాడంట, పైనుండి క్రిందకు చూస్తూ ఉంటాడు. కానీ స్త్రీలు మాత్రం ఎప్పుడు కూడా దించిన తన ఎత్తనే ఎత్తరు పైకి. ఎందుకంటే ఏమండి స్త్రీ సిగ్గుకు మారుపేరు, స్త్రీ సిగ్గుకు ప్రతిరూపం. ఏమండి ఆడవారిలో సిగ్గు ఏమండి అదొక రకంగా ఆహ్లాదకరంగా వారికి అలంకరణగా అందంగా ఆ భగవంతుడు దేవాది దేవుడు పెట్టినట్టుగా మనము బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఏమండి పైనుండి క్రింది వరకు చూసుకుంటూ వచ్చినప్పుడు ఇష్టపడితే ఈ విధంగా మాట్లాడతాడు, ఏమండి పెళ్లి కుమార్తె కాని కుమారుడు కాని మమ్మీ డాడీ నీ ఇష్టమే అంటారు, మమ్మీ డాడీ నీ ఇష్టమే అంటారు. ఇష్టం లేకపోతే కష్టంగా సమాధానం చెబుచూ ఉంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇరువురు సమ్మతించారు, ఒకరిని ఒకరు చూసుకున్నారు, అర్థం చేసుకున్నారు, అర్థవంతంగా ఆశీర్వాదకరంగా ఈ పరిశుద్ధ పెళ్లి కార్యక్రమంలో పాలు పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు, ఆ కుటుంబానికి ప్రసాదించాడు అని మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం అందులో వ్రాయబడిన మాట మనం చూడగలిగితే 1వ వచనం నుండి 11వ వచన భాగం వరకు మనం చూడగలిగితే ఎన్నో అమూల్యమైన మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. 1 ఆది కాండము గ్రంథములో ఈ సారాంశం ఉంది, యోహాను సువార్త పత్రికల్లో ఈ సారాంశం ఉంది, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఈ సారాంశం, ఈ సామరస్యం అంతా కూడా ఉందన్నమాట. కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో ఉన్న పురుషుడు గాని స్త్రీ గాని బిడ్డలు గాని పెద్దవారు గాని చిన్నవారు గాని క్రైస్తవ ధర్మము ప్రకారంగా, క్రైస్తవ విధి విధానాలు ప్రకారంగా ఏ విధంగా జీవించాలో ఆ సందేశాలు అన్నీ కూడా ఎఫెసీ పత్రికలో పౌలు గారు స్పష్టంగా క్లుప్తంగా అనేకమైన మాటలు వ్రాస్తూ ఉన్నారాయన. పిల్లలారా జాగ్రత్త, తల్లిదండ్రులారా జాగ్రత్త, స్త్రీలారా జాగ్రత్త, పురుషులారా జాగ్రత్త అని ఎన్నో విషయాలు క్రైస్తవ ధర్మానికి అనుగుణంగా వ్రాయబడిన మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఈ 1వ వచన భాగాలలో కొన్ని ఏమండి మాటలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. నేను 2-3 మాటలు మీకు చెప్పి నేను ముగించాలని నేను ఆలోచన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. మనము బైబిల్ గ్రంథము చూసినట్లయితే బైబిల్ ఏముందంటే
మూడవ దినమున గలిలయ అనబడే కానా అనే ఒక ఊరిలో ఒక పెళ్లి ఈ విధంగానే జరుగుతూ ఉందన్నమాట. జరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పెళ్లి విందుకి వెళ్ళారు. ఆ పెళ్లి విందులో పాలుపంపును పొందారు. అయిన ఆ పెళ్లిలో పాల్గొన్న తర్వాత ఆ పెళ్లి విందులో ఒక లోటు వచ్చినట్టుగా ఆ లోటును ఆ సమస్యను దేవాది దేవుడు చూసి దాన్ని పరిష్కరించినట్టుగా ఈ విధంగా బైబిల్లో ఎన్నో మంచి మంచి మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మొదటి వచ్చిన భాగంలో ఉన్న మాట ఏమిటంటే చూడండి, ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 2:2 యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును అతని శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మనము చదువుకున్న లేఖన భాగంలో ఉన్న మాట ఏమిటంటే యేసును తన శిష్యులు కూడా 12 కూడా ఆ వివాహానికి ఆ పెళ్లి విందుకి పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. వీరు కూడా పత్రికలు ఏమండి ముద్రించి అనేక మందికి పంపించి మా మిరప వారి ఇంట్లో అద్భుతమైన పెళ్లి జరగబోతూ ఉంది, మీరందరూ రాండి అని దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి ఆహ్వానాన్ని పంపించి అందరిని కూడా ఈ పెళ్లికి ఈ యొక్క ఇంటి వారు ఆహ్వానించారు. ఆహ్వానం అందుకు లోక రావడం జరిగిందనమాట. అయితే బైబిల్ గ్రంథంలో నేను చెప్పే మాట ఏమిటంటే యేసును తన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు అని దేవుని వాక్యములో ఈ మాట మనము బైబిల్లో చూస్తున్నాం. అనగా ఈ మాటలో ఉన్న భావం పరమార్థం ఏదైనా ఉందా అని మీరు నేను ఆలోచన చేయగలిగితే ఈ రోజున అనేకమైన కార్యక్రమాలు దేవుడు లేకుండానే జరిగిపోతున్నాయి. ఈ రోజున అనేకమైన కుటుంబ వ్యవస్థలు దేవుడు లేకుండానే కట్టబడుతూ ఉన్నాయి. ఈ రోజున అనేకమైన తలంపులు ఆలోచనలు దేవుని ప్రమేయం దైవీకమైన ప్రమేయం లేకుండా ఈ రోజున చాలా కుటుంబాలు ఆ విధంగా లోకంలో కట్టబడుతూ ఉంటున్నాయి. మనం ఎన్నుకుంటున్నాం, మనం చూజ్ చేసుకుంటూ ఉంటున్నాం, మనం ట్యూన్ చేసుకుంటూ ఉంటున్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే కానాలో జరిగిన ఆ వివాహానికి యేసు శిష్యులు యేసయ్య కూడా పిలువబడ్డారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నేను అంటున్నాను ఈ పరిశుద్ధమైన పెళ్లి కార్యక్రమ వివాహానికి మనము ఎవరిని వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అంటే నా మాట అర్థం చేసుకోండి, మనము రావాలి, మనము దీవించాలి. అయితే దానికి ముందుగా సాక్షాత్తుగా దేవాది దేవుడు కూడా వారి కుటుంబంలో జీవితంలో ఈ పెళ్లిలో అంతర్గతంగా ప్రభులు వారు ప్రమేయాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా వాక్యానుసారంగా ఒకటి కాబోచున్న చిన్నబాబు పూర్ణమ్మ కూడా వారి జీవితంలోనికి మొట్టమొదటిగా మనల్ని కాదు ఆహ్వానించేది, వారి తల్లిదండ్రులను కాదు ఆహ్వానించేది, వారికి ఉన్నవారిని కాదు ఆహ్వానించేది, వారు ఎవరిని ఆహ్వానించాలి అని బైబిల్ గ్రంథం వేదవాక్యం సెలవిస్తుంది అని అంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాది దేవుణ్ణి ఆ కుటుంబంలోనికి ఆహ్వానించాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యేసయ్య మేము దినాన్న మా యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాం, మా జీవితంలోనికి అడుగు పెట్టండి, మా జీవితంలోనికి ప్రవేశించండి, ఈరోజు మా కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా అని ఆ ఇంటి వారు ఆ ఇరువురి బిడ్డలు కూడా క్రీస్తుని ఆస్వాదించగలిగితే నిజంగా ఆ కుటుంబాలు దేవునికరంగా మార్చబడడానికి అవకాశం. మరో వచనం 4 వాక్యం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా అని వాక్యం సెలవిస్తాది. ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి కన్ని మరియమ్మ గారు, యేసు తల్లి మరియమ్మ గారు ఏమండి ఈ విధంగా చెబుతూ ఉన్నారన్నమాట, అయ్యా యేసయ్య ఈ పెళ్లిలో ఒక లోటు ఉంది, ఒక డెఫిసిట్ ఉంది, ఒక లోపం ఉంది, మీరు దాన్ని తీర్చగలరా, సహాయం చేయగలరా అని ఆమె తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లి విందులో ఉన్న లోటును ఆయనతో చెప్పినట్టుగా ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా. నేను అంటున్నాను మన కుటుంబ వ్యవస్థలో ఇంతవరకు కూడా సమస్యలు ఏమి లేవా ఉన్నాయి, వ్యాధులు లేవా ఉన్నాయి, ఇబ్బందులు లేవా ఉన్నాయి, సమస్యలు లేవా ఉన్నాయి. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఏమండి వారికి ద్రాక్షారసం అయిపోయిందని లేదని యేసుతో చెప్పగా అంటే అర్థం ఏమిటంటే క్రైస్తవ జీవితంలో
కుటుంబ వ్యవస్థలో సమస్యలు రాక మానవు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఇబ్బందులు రాక మానవు ఏదో ఒక రకంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన భార్య భర్తను తిట్టుకోవాలా, లేదు కొట్టుకోవాలా, లేదు అలగాల, లేదు సొనగాల, లేదు. అయితే ఈ రోజున వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఏదైనా పొరపాటున తట్టుదాలు కుటుంబంలో ఉంటే, ఏదైనా సమస్యలు కుటుంబంలో పొరపాటున లోటుపాట్లు భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, కొన్నిసార్లు వేరే వారి వల్ల కావచ్చు, అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆ క్షణంలో వారు ఎప్పుడు కూడా ప్రభులు వారితో ఏమండి విన్నపించుకునే వ్యక్తులుగా ఉండాలని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి చూడండి, చాలాసార్లు కొంతమంది కుటుంబాల్లో కొన్నిసార్లు ఉడుం పట్టు పడుతూ ఉంటారు. నా మాటే గెలవాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే పైనుండాలి, పై చేయనాది అన్నట్టుగా కొన్నిసార్లు కుటుంబాలు ఏమండి గట్టిగా పట్టుపడుతూ ఉంటారు. నేను అంటున్నాను కుటుంబాల్లో పట్టు విడుపులు ఉండాలి, పట్టుకుంటే అవదు, అలాగని విడిచిపెట్టిస్తే అవదు. ఎప్పుడు కూడా కుటుంబాలను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే పట్టు విడుపులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక దినమన ఏమండి ఏమండి ఒక మధ్యరాత్రి వేళ ఒక భార్యకు భర్తకు ఏమండి తగు వచ్చిందంట. ఆ తగువు పెరిగిపోయి పెద్ద సమస్యగా మార్చబడిపోయింది, అది ఇబ్బందికరంగా మార్చబడిపోయింది. ఆ మధ్యరాత్రి వేళ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఏమండి ఆమె అది ఈ విధంగా చెప్పిందంట. ఏమండి మీరు పండుకున్న మంచం నాది దిగండి అన్నదంట ఆమె. సరే అని దిగిపోయాడంట. ఎందుకు వచ్చిన బాధరా బాబు, బయట వర్షం పడుతూ ఉంది, వర్షంలో తడిసే బదులు ఆ కింద పండుకుంటే బాగుండు కదని చెప్పి ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చేసాడంట. ఏమండి మగవాళ్ళకి ఆలోచనలు లేటుగా వస్తాయి కదా, అంత కనికరం మనకి కనికరం ఎక్కువ. ఏమండి కొట్టాలన్నా ఆలోచిస్తాం, ఏమండి మాట అనాలన్నా ఆలోచిస్తాం. ఎందుకంటే భార్యలు ప్రేమామూర్తులు కానీ భార్యలో ప్రేమ కొన్నిసార్లు కఠినమైపోతూ ఉంటుంది అన్నమాట. అవునంటారా కాదంటారా? ఎస్ కరెక్ట్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. అయితే ఆ మధ్యరాత్రి వేళ ఆ పురుషుడు ఈ విధంగా ఆలోచన చేశాడంట, ఓహో మంచం మీద నుంచి ఆమె దింపేసింది కదా, మంచం ఆమెదే కానీ ఆ మంచాన్ని కన్నా పట్టెవరిది, నాదే కదా అని చెప్పి ఆ మధ్యరాత్రి వేళ పట్టుపట్ట చాకు తీసుకొని చక్క 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 పట్టిని కోసేశాడంట. ఆ తల్లి దబేళ్ళు కింద పడిపోయింది అనమాట. ఏమండి అంత పని చేశారు అని అంటే, మరి నువ్వెంత పని చేశావు, ఏమండి అంత పని చేశారంటే మరి నువ్వెంత పని చేశావు, మంచం నీదైతే పట్టినాది కదా, పట్టినాది అయితే మంచం నీది కదా, నీకు నాకు క్రిందే అని చెప్పి ఆ విధంగా సమస్యని ఆ విధంగా వారు ఎక్కువ చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మీకు ఏడిచ్చినా ఇరువురు దేవుని ద్వారా పొందుకున్నారు, దేవుడు మీకు ఏమి ప్రసాదించిన ఇరువురు కలిసి దేవుని చిత్తములో పొందుకున్నారు, ఇరువురికి దేవుడు ఎటువంటి ప్రాపర్టీ స్వచ్ఛం ఆస్తి ఐశ్వర్యం ఏడిచ్చినా సరే అది మీ ఇద్దరికి సంబంధించింది, అది మీ ఇద్దరికి కలిసిందిగా మీరు ఉంటే నిజంగా మీ జీవితాన్ని దినమన దేవుని కొరకు ఆశీర్వాదకరంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కపిలరా అప్పుడు చెప్పినప్పుడు మూడవదిగా ఏమండి యేసయ్య అంటున్న మాట ఏమిటంటే, ఏమండి అప్పుడు ప్రభు అంటున్నాడు అమ్మా సమీపంగా రాలేదు అని ప్రభులు వారు మూడవదిగా ఆ కానాను పెళ్లి విందులో యేసు వచ్చి విన్నపించుకున్నప్పుడు మరియమ్మతో ప్రభులు వారు చెప్పిన మాట మూడవదిగా ఏముందంటే, నా సమయం ఇంకా రాలేదు అని ప్రభులు వారు చెబుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సమస్యలు కుటుంబాల్లో లేటుగా పరిష్కరించబడతాయి, కొన్ని సమస్యలు కుటుంబాల్లో త్వరగా పరిష్కరించబడతాయి. కొన్నిసార్లు ఎప్పుడు కూడా భార్య భర్తలు ఇరువురు ఎప్పుడు కూడా కుటుంబాల్లో దేవుని సముఖంలో కనిపెట్టే విధానాన్ని కలిగి ఉండాలి. దేవుని సముఖంలో దేవుడు ఇచ్చినంత వరకు, దేవుడు పెట్టినంత వరకు, దేవుడు సహాయం చేసినంత వరకు కుటుంబ వ్యవస్థలు ఎప్పుడు కూడా ఇరువురికి ఓపిక కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని స్త్రీ సహనమూర్తి అని అంటారు కదా, ఆ స్త్రీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఒకవేళ భర్త కుటుంబ వ్యవస్థలో ఓపిక నేర్పు లేకపోయినప్పటికీ కూడా స్త్రీ ఎప్పుడు కూడా సహనముతో అయ్యా కనిపెడదామండి, ప్రార్థన చేద్దామండి, దేవుడు ఇస్తాడండి, దేవుడు చేస్తాడండి, దేవుని సముఖం ఉపాసం ఉండి కనికరించి ప్రాధాన్య పడతామండి అని స్త్రీలు ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థలో
దేవుని కొరకు కనిపెట్టే విధానంగా ఉంటే నిజంగా ఆ కుటుంబానికి దీవెన ఆశీర్వాదకరము. నాలుగవదిగా చూస్తే చూడండి, ఐదవ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి ఆయన మీతో చెప్పింది చేయుడి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా యేసు చెప్పింది మాత్రమే చేయండి, యేసు చెప్పకపోతే చెయ్యొద్దు. ప్లీజ్ బి కేర్ఫుల్లీ. ఏమండి, చాలా జాగ్రత్తగా మనం మన కుటుంబాల్లో ఉండాలి. చాలా సార్లు కొన్ని కుటుంబాలు డెసిషన్ తీసుకునే ముందు, కొన్ని కుటుంబాలు చాలా సార్లు అభిప్రాయాలు తీసుకునే ముందు, కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో ఏమండి చాలా సార్లు ఏమండి ఒక తీర్మానం తీసుకునే ముందు, క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తము కొరకు కనిపెట్టే విధంగా ఉండాలి. చేతిలో 10 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు ఏమండి సిస్టర్ గారు అంటారు, ఏమండి అది కొందామండి ఇది కొందామండి అంటారు. మగవాళ్ళు అంటారు, చూద్దాంలే అంటారు. ఒక ఆయన అంటాడు, క్రైస్తవ జీవితంలో స్త్రీ ఎప్పుడు కూడా దృఢ వ్యక్తిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? దృఢ వ్యక్తిగా ఉండాలి అంటే చూసినా చూడనట్టుగా ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళకు కనిపిస్తే ఆశలు కదా. అండి అదిగోనండి, ఏండి ఇదిగోనండి, ఏండి అదిగోనండి. చివరికి బస్సు ఎక్కినప్పటికీ డబ్బులు లేవు టికెట్కి అని అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బస్సు దిగి మళ్ళీ వాకింగ్ మళ్ళీ తిరిగి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్ గ్రంథము అంటున్న మాట మనం చూస్తే నాలుగవదిగా, ఆయన మీతో చెప్పింది చేయుడి అని అనగా అర్థం ఏమిటంటే, దేవుడు కుటుంబ వ్యవస్థలో ఒక కార్యాన్ని జరిగించినంత వరకు కూడా భార్య భర్తలు దేవుని సముఖములో కనిపెట్టి ప్రార్థన చేసే స్వభావాన్ని ఎప్పుడు కూడా ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అయితే ఐదో మాట చెప్పి ముగిస్తాను పిల్లరా. ఐదోదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆయన చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి బాణులని అని దేవుని వాక్యం యోహాను సువార్త 2:7 భాగంలో దేవుని యొక్క లేఖనం అంటున్న మాట ఏమిటంటే, ఏమండి ఏ వాక్యం, వాటిని అంచుల మట్టుకు నింపిరి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ప్రభులు వారు చెప్పింది ఒక వ్యక్తి చేసినట్లయితే, దేవాది దేవుడు చెప్పే మాట ఒక వ్యక్తి విని ఆ ప్రకారంగా అనుసరించి గైకున్నట్లయితే ఆ కుటుంబాలు పరిపూర్ణంగా అన్ని విషయాల్లో కూడా సస్యశ్యామలం దీవెన కృప క్షేమం ఆ కుటుంబాల్లో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఆ కుటుంబాల్లో సహాయం చేయడానికి ఈ రోజున అవకాశం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా దేవుని ద్వారా సహాయం పొందినంత వరకు కూడా ప్రతి కుటుంబము కూడా కనిపెట్టి దేవుని ఆశీర్వాదం వచ్చినంత వరకు కూడా ఆ కుటుంబాలు ప్రభులో కనిపెట్టే విధంగా ఉంటే అప్పుడు ఆ కుటుంబాలు దైవికంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని స్తోత్రం పిల్లలు. అందుకే ఆది కాండంలో ఉన్న మాట ఏమిటంటే, ఏమండి పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదే కాదని దేవుడు చెప్పి సాధ్యమైన సహాయం చేసి ఏమండి స్త్రీనిగా చేసి దేవుడు ఆదాముకు భారీగా కృప కలిగిన ప్రభు ప్రసాదించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కానే కాదని బైబిలే చెబుతుందన్నమాట. మన గురించి మనకు తెలుసు మనం ఎంత మంచి వాళ్ళమో, మన గురించి మనకు తెలుసు ఎంత మనం చెడ్డవారమో, అయితే మన గురించి దేవాది దేవుడు ముందుగానే తెలుసు అంటున్నాడు ఒంటరిగా ఉంటే మంచిది కానే కాదు. ఏమండి ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ తప్పనిసరిగా కుటుంబ వ్యవస్థను దేవుడు కనిపెట్టి కట్టాలని అయినా ఏమంటే సంకల్పించి ఆలోచన చేసి ఆదిలోనే దేవుడు ఆ పెద్ద స్ట్రాటజీ వేసుకుంటూ వచ్చాడు. ఆ పెద్ద వ్యూహాన్ని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఆ పెద్ద వ్యూహాన్ని దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకనే ఒకరికొరకు ఒకరు జత చేయబడ్డారు వాక్యానుసారంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను చిన్నబాబు ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చాడు, పెద్దవాడయ్యాడు తమ్ముడు. దేవుని స్తోత్రం. అలాగనేమండి పూర్ణ అనబడే ఆ బిడ్డ ఈ రోజున కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెడుతుంది. ఈ రోజున ఏమండి ఆ బిడ్డ పూర్ణ కాబట్టి పూర్ణ ఈ రోజున పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈ రోజున ఆశపడుతూ ఉంటున్నాడు. పూర్ణ పరిపూర్ణము కావాలి. చిన్నబాబు కుటుంబ వ్యవస్థలో పెద్దవాడు కావాలి. ఒకరు పరిపూర్ణంగా ఒకరు పెద్దవారు అయినట్లయితే ఆ కుటుంబానికి అవగాహన కానీ ఆలోచన కానీ దేవుని ఏర్పాటు ప్రణాళికలు కానీ ఏమి తక్కువ కాకుండా దేవుడు ఆ కుటుంబానికి సహాయము
చేస్తూనే వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను ఈ రోజున స్త్రీ పురుషునికి, పురుషునికి స్త్రీ ఎవరంటే సహాయము, సహకారము, సహవాసము. సహాయము, సహకారము, సహవాసము, ఇటువంటి మూడు కార్యక్రమాలు కలిగి ఉంటే నిజంగా ఆ కుటుంబాలను తప్పనిసరిగా దేవుడు దీ